హలో అండి, నేను మీ సురేఖ. ఈరోజు కాటన్ కోట ఎంబ్రాయిడరీ వర్క్స్ కొన్ని రీస్టాక్ అయినాయి, కొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి. కొత్త డిజైన్స్, రీస్టాక్ అయిన డిజైన్స్ అన్నీ కలిపి చూపిస్తున్నాను. కాటన్ కోట ఎంబ్రాయిడరీ వర్క్లు అనమాట. ఇవన్నీ కూడా నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ శారీస్లో లైట్ మిక్సింగ్ ఉంది, ప్యూర్ కాదంటే ప్యూర్ కాటన్లోనే కొంచెం మిక్సింగ్ ఉంది, కానీ చాలా బాగున్నాయి, చాలా గుడ్ రెస్పాన్స్ ఉన్నాయి. వాటిలన్నిటికీ చాలాసార్లు మనం రీస్టాక్ చేసాము, అయినా సరే ఇంకా వాంటింగ్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వెబ్సైట్లో బుక్ చేసుకోండి, లేదంటే వాట్సాప్లో, లేదంటే స్టోర్కి వచ్చేసేయచ్చు. సరేనా, ఇంకా చూద్దామైతే. పీచ్ కలర్ శారీ ఇది. పీచ్ కలర్ శారీకి శారీ అంతా కూడా మనకు చక్కగా ఇలా వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వచ్చేసింది, ఇట్లాగా ఇలా వస్తుంది. మనకు వర్క్ వచ్చేసరికి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. గులాబీలు చక్కటి కలర్ఫుల్గా ఉన్నాయి. సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి వీటన్నిటికీ కూడా నేను చూపించట్లేదు. బ్లౌజెస్ ఫస్ట్ ఒకసారి చూపిస్తాను, ఇలా లాస్ట్లో బ్లౌజెస్ ఉన్నాయి. అన్నిటికీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్. దీనికి చక్కటి బార్డర్ వచ్చేస్తుంది. శారీ అంతా కూడా ఇలాగ బార్డర్. నెక్స్ట్ సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ ఇలా వస్తుంది. పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ తర్వాత వచ్చేసరికి బేబీ పింక్. ఇవన్నీ కూడా చాలా లాంగ్ బ్యాక్ చేసినవే ఇలా వస్తుంది. చక్కటి బేబీ పింక్కి బ్లూ తోటి గులాబీలు. తర్వాత వచ్చేసరికి గ్రే కలర్, సేమ్ డిజైన్లో గ్రే కలర్ ఇలా వస్తుంది. గ్రే సేమ్ డిజైన్లో గ్రే. తర్వాత పింక్ కలర్, లెవెండర్ షేడ్ పింక్, ఇది లైలాక్ పింక్ అంటారు, ఇది ఇలా వస్తుంది లెవెండర్ షేడ్ పింక్. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్. నెక్స్ట్ వచ్చేసరికి నేను కట్టుకున్న లెమన్ ఎల్లో, నేను వేసుకున్న శారీ లెమన్ ఎల్లో ఇలా వస్తుంది. లెమన్ ఎల్లో శారీ. తర్వాత డిజైన్, వేరే డిజైన్ ఇది. బ్లూ శారీకి మొత్తం ఆల్ ఓవర్ లాగా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి అది ఆల్ ఓవర్ అనమాట. బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్, జెరీ బార్డర్ చిన్న వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ ఆల్ ఓవర్ వర్క్. సింపుల్గా ఉంది శారీ వచ్చేసరికి. అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉన్నాయి లోపల. తర్వాత వచ్చేసరికి సేమ్ డిజైన్లో, సేమ్ డిజైన్ ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసరికి లైట్ చీకు కలర్కి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది. బ్లూ కలర్ చెక్స్ అనమాట. శారీ అంతా కూడా చెక్స్, ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి శారీ అంతా సిల్వర్ జెరీ చెక్స్ వచ్చేసి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసింది. అన్ని శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయి. లాస్ట్లో ఉన్నాయి బ్లౌజెస్. ఇది బ్లౌజ్ పీస్, ప్లెయిన్లో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇట్లాగా. ఇది బ్లూ కలర్ సేమ్ డిజైన్లో. సేమ్ డిజైన్ కాదు, వేరే డిజైన్. పింక్ కలర్, పింక్ కలర్లోకి బార్డర్ స్టైల్, ఇది బార్డర్ స్టైల్ డిజైన్. సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్కి. పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది. పళ్ళు పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా చక్కటి బార్డర్, పింక్ ఫ్లవర్స్ తోటి బార్డర్.
సేమ్ డిజైన్ లో బ్లూ షేడ్, బ్లూ షేడ్, లైట్ బ్లూ షేడ్ ఇది. సేమ్ డిజైన్ లో లైట్ పిస్తా అలా వచ్చింది అన్నమాట. కలర్ పిస్తా కలర్ లాగా వచ్చేసింది, లైట్ లెమన్ ఎల్లో పిస్తా కలిసిన కలర్ అన్నమాట. ఇది వస్తుంది లైట్ షేడ్. తర్వాత వచ్చేసరికి గ్రే కలర్, సేమ్ డిజైన్లో గ్రే కలర్ పళ్ళు అంతేలాగా వైట్ థ్రెడ్ అన్నమాట, హాఫ్ వైట్ థ్రెడ్ ఇలా వస్తుంది. గ్రే మీద బ్లూ ఫ్లవర్స్, సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసింది, లైట్ సీ గ్రీన్ ఇది. ఇది వచ్చేసరికి లైట్ సీ గ్రీన్కి ఇలా ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ. తర్వాత వచ్చేసరికి చీకు కలర్, లైట్ బిస్కెట్ కలర్ అన్నమాట, లైట్ ఇలా వస్తుంది బార్డర్. తర్వాత వచ్చేసరికి లైట్ పింక్ లెవెండర్ కలిసిన కలర్ ఇది. పింక్ లెవెండర్ కలిసిన కలర్, దాని మీద సెల్ఫ్ కలర్ తోటి చక్కటి ఫ్లవర్స్. తర్వాత వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయింది, ఇది పీచ్ కలర్కి పళ్ళు అంతేలా వస్తున్నాయి, వైట్ థ్రెడ్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది, ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వైట్ థ్రెడ్తో వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్. క్రీపర్స్ డిజైన్ చాలా బాగుంది, క్రీపర్స్ డిజైన్. అన్ని శారీస్కి కూడా మనకి బ్లౌజెస్ ఉన్నాయి లోపల, అన్నిటికీ కూడా సేమ్ డిజైన్లో లైట్ గ్రేకి ఇలా వస్తుంది అన్నమాట డిజైన్. వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసి కింద వచ్చేసరికి మనకి చక్కటి గ్రే కలర్ సెల్ఫ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ. తర్వాత వచ్చేసరికి లెమన్ ఎల్లోకి లైట్ క్రీమ్ షేడ్ అన్నమాట, ఇది లెమన్ ఎల్లో కూడా కాదు, కొంచెం ఎల్లోయిష్ క్రీమ్ ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ. తర్వాత వచ్చేసరికి సీ గ్రీన్కి సీ గ్రీన్ ఇలా, సీ గ్రీన్కి చక్కటి సెల్ఫ్ కలర్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్. తర్వాత వచ్చేసరికి పిస్తా గ్రీన్ ఇది, పిస్తా గ్రీన్కి పళ్ళు అంతా ఇలా వచ్చేసి ఇలా సెల్ఫ్ థ్రెడ్ తోటి చక్కటి ఎంబ్రాయిడరీ ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసరికి పింక్ షేడ్ తోటి పింక్ కలర్ శారీ, పింక్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది శారీ ఎంబ్రాయిడరీ వర్క్. మనకు పళ్ళు ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, వీటన్నిటినీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చేసేయండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బై అండి, బాయ్.